దొంగతనం చేసావా? ఐదొందల నోట్ కార్డ్ సార్ నేను దొంగతనం చేసింది. చిల్లర బిల్లలు. చిల్లర బిల్లలు? అవును సార్, చిల్లర బిల్లలు. అరే చిల్లర బిల్లలు దొంగతనం చేయగానే కోర్టులు, మీడియా, పోలీసులు అడావిడి పడిపోతున్నారే. ఒకటో తారీఖున జీతం అందక డబ్బులు దొరక్క జనాలు బ్యాంకుల వద్ద ఎన్ని 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 కష్టాలు పడుతున్నారు సార్. నల్ల డబ్బున్న మాత్రం బ్యాంక్ మొహమే చూడట్లేదు. అదేం జరుగుతుంది సార్ ఈ దేశంలో? చాక్లెట్ కొందామంటే చిల్లర లేదు, బిస్కెట్ కొందామంటే చిల్లర లేదు, జేబులో మాత్రం పనికిరాని పింక్ నోట్ ఉంది. అక్కడికి కిడ్డీ బ్యాగ్లో డబ్బులు కూడా మా నాన్న వాడేశాడు. కొన్ని రోజులు చాక్లెట్లు బిస్కెట్లు తినకుండా ఉండలేవా? ఎందుకుండలేం సార్, ఉంటాం. డబ్బున్నాడు మాత్రం బంగారం బిస్కెట్లు బిస్కెట్లు మర్చుకుంటాడు, మేమేమో చాక్లెట్లు బిస్కెట్లు తినకుండా ఉండాలా? ఏం చెప్పారు సార్? ఎల్కేజీలో తొందర ఇంకే 2 లక్షలు అవుతున్నాయి. మీరు ఇచ్చే 2.5 లక్షలతో మా అక్క పిల్లల అవుతుంది సార్. స్కూల్ చేసేసుకోమా, సినిమాకి వెళ్దామంటే డబ్బులు లేవు. అసలు చిరంజీవి బాలకృష్ణ సినిమాలు వస్తున్నాయి. అరే పార్క్ పల్లీలు కొన్నామంటే చిల్లర లేదు. నువ్వు పార్క్ వెళ్తావా? ఏ వెళ్ళకూడదా? నేను వెళ్ళేది మీ మరణాలు సంధ్యతో సార్. అమ్మరా ఎల్కేజీ ఏ సెక్షను? సెంటర్ స్కూల్. దేశం కోసం మా మాత్రం త్యాగం చేయలేవా? ఎందుకు చేయలేను సార్, చేస్తాం. ఒకరోజు స్కూల్ మేనేజ్ బ్యాంక్ ఎట్లా కొంత దాకెళ్ళా డబ్బులు లేవన్నాడు. 2 రోజుల్లో లేవన్నాడు. అలాగే 3 రోజులు లేవన్నాడు. రోజు చెప్పండి సార్. డబ్బున్నాడు మాత్రం జుట్టుకి నల్ల రంగేసుకున్న ఈజీగా మార్చేసుకున్నాడు. దొంగతనం చేయడం మీకు భయం అనిపించా లేదా? ఎందుకు సార్ భయం? 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి. మహా అయితే జైల్లో తీసుకెళ్ళి ఇంత పప్పు చేరు పెడతారు అదే కదా. చిల్లర దొంగతనం చేశాను నేను ఒప్పుకుంటున్నా. 5 రోజులు 50 రోజులు లైన్లో నిలబడే దమ్ము మాకుంది. నల్ల డబ్బులు తెల్ల డబ్బులుగా మార్చుకున్నాను. జైల్లో పెట్టే దమ్ము మీకుందా? బ్యాంకులు, ఏటీఎంలు, ఎక్సెట్రాలు ఎక్సెట్రాలు ఉన్నది. పెద్ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీలో 100 నోట్ మాత్రం దొరకట్లేదు సార్. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి. మేరా భారత్ మహాన్.